షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తయ్యేలాగా కేంద్రం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక హోదా, కోస్టల్ కారిడార్, మత్స్య సంపద తదితర అంశాలపై కాకినాడలో గాంధీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీకి 28 మంది ఎంపీలు ఉన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. మోడీ ప్రభుత్వం ఆంధ్రకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు. 10 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతుందని, మన రాష్ట్రం మాత్రం ప్రత్యేక హోదా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రం మెడను వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి కేంద్రం ముందు తలొగ్గారన్నారు. సిపిఐ బస్ యాత్ర విజయనగరం, విశాఖపట్నం పూర్తి చేసుకుని ఉమ్మడి జిల్లాలో పర్యటించడం జరుగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మధు, వివిధ రాజకీయాలకు చెందిన దాట్ల గాంధీరాజు, రమణరాజు, తాళ్ళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రాష్ట్రాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఇవాళ బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 17వ తేదీ ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగి తిరుపతిలో ముగింపు ర్యాలీ కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ప్రత్యేక హోదా, విభజన హామీల సమస్యలపైన, అదేవిధంగా కోస్టల్ కారిడార్ అంశంపైన అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి, మేధావులను కూడా ఆహ్వానించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం చేయడం కాకుండా, ఇవాళ మన ప్రభుత్వ రంగ ఆస్తులన్నీ కూడా అదానికి కట్టబెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు ఆయన చేతులు లేకపోయింది, గంగవరం పోర్టు ఆయన చేతులు లేకపోయింది, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అమర్ రాజా ఫ్యాక్టరీ, తైవాన్ కంపెనీ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఈ రకంగా పరిశ్రమలను వెళ్ళిపోతే, ఐటీ సెక్టార్ కూడా డెవలప్ కాకపోతే రాష్ట్రం అంతా మరింత వెనుకబాటుతనం వస్తుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలయ్యింది. రాష్ట్రంలో ఇవాళ దివాళా తీసింది ఆర్థికంగా. మన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అప్పులు చేసే మంత్రిగా ఉన్నాడు తప్పితే ఆయన వేరే పనే చేయడం లేదు పాపం. కాబట్టి ఏమంటే, ఇవాళ ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పోరాడితే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే అవకాశం లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే మన రాష్ట్రం తరఫున మాట్లాడే మనగాడే ఉండాడు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 2024 లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే నరేంద్ర మోడీ బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసేవాళ్ళే. రాష్ట్రానికి ద్రోహులు మాత్రమే ఆ వారికి చేస్తారు. ఎందుకంటే 9 ఏళ్ళుగా పదే పదే అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేయబోతూ ఉన్నారు. ఎవరు చెప్పినా ఆగడం లేదు. కాబట్టి అందరు కూడా స్పందించాలి. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా గళమెత్తాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడవంచుతాను, నిలదీస్తానని చెప్పి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత, నీకు ఇవాళ 31 మంది ఎంపీలు ఉన్నారు, నువ్వేం మాట్లాడలేకపోతా ఉన్నావు, పోయి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటా ఉన్నావు, వాళ్ళ మెడలు వంచుతానని అక్కడ పోయి నీ మెడలు వంచుతా ఉన్నావు. కాబట్టి ఏమంటే, దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. ప్రజలు చైతన్యవంతమై మీ గల్లా పట్టుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది, తప్పకుండా అదే జరుగుతుంది అని కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ అస్త్రదృష్టి వల్ల ఇవి ఆంధ్రప్రదేశ్ బీమార్ రాష్ట్రంగా మారిపోయింది. ఆ రోజున పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో మోడీ గారి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూ ఉంది. చట్టంలో చెప్పిన విధంగా ఈ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత చేకూర్చి
విభిన్న పరిష్కారం గాని సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత కేంద్రం మీద ఉన్నా కూడా నిమ్మక నీరేతినట్టుగా ఉంది। అలాగే హోదాలో చెప్పినట్టుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ పెట్టో దగా చేశారు। అదేమంటే నీతి ఆయోగ్ చెప్పింది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందని చెప్పి మనం దగా చేశారు। అలాంటప్పుడు ఇవాళ 10 రాష్ట్రాలకు ఏ విధంగా ప్యాకేజ్ కొనసాగిస్తా ఉన్నారు హోదా కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళు ప్రత్యేక రైతులు ఎందుకు ఇస్తా ఉన్నారు వెనుకబడ్డ జిల్లాలు 7 జిల్లాలకు సంవత్సరం సంవత్సరం 50 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పి ఇవాళ 1,050 కోట్లు మాత్రమే ఇచ్చి ఎందుకు సరిపెట్టారు। జాతీయ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అయితే పూర్తి ఖర్చులు భరించాలి। నర్మదా వ్యాలీ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చులను భరించినప్పుడు భూసేకరణతో సహా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్టు ఒక దిక్సూచి లాంటి ప్రాజెక్టు దానికి 58,750 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కమిటీ సిఫార్సు చేస్తే కేంద్ర ఫైనాన్స్ కమిటీ ఆపి ఈ రోజున దాన్ని కేవలం 13 సంవత్సరానికి ముందు ఉన్న ఖర్చులు మాత్రం భరిస్తూ ఉంటాం ఎంతవరకు న్యాయం। ఇవాళ 13 యాక్ట్లో వచ్చిన భూసేకరణ చట్టం వల్ల దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చాం పునర్వాసితుల కోసం కానీ భూసేకరణ కోసం కానీ మరి దాన్ని ఎవరు భరించాలి ఏదే విభజించడం వల్ల నష్టపోయాం పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు వలసలు పోయే పరిస్థితి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస పోయే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం। వ్యవసాయం ఆధారంగా ఉన్నాం వ్యవసాయం గిట్టుబాటు కావటం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడానికి ధరలు లేకపోవడం కానీ ఖర్చులు పెరగడం కానీ వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు కౌలు రైతుల మీద ఆధారపడే జీవించే పరిస్థితి వాళ్ళని ఆదుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది వాళ్ళకి రైతులు ఎలాంటి రైతులు ఇవ్వటం వల్ల ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం మీరు చట్టంలో చెప్పిన విధంగా విశాఖ మెట్రో కానీ విజయవాడ మెట్రో కానీ ఎందుకు ముందుకు తీసుకురాలి దౌర్భాగ్యం కొద్దీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ లేకుండా పోయింది ఈ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి తన స్వార్థం కోసం తన కేసుల నుంచి బయటపడటం కోసం తన ఈడీ కేసు నుంచి బయటపడటం కోసమే తన అధికారాన్ని వాడుకుంటున్నారు। ఎన్నికల ముందు ఏం చెప్పాడు నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి అధికారాన్ని చేపెట్టని మెడలు కేంద్ర మెడలు వస్తానన్నాడు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు। ఏ రోజైనా ప్రశ్నించాడు పార్లమెంట్లో 28 మంది ఎంపీలు పైనే ఉన్నారు 28 పైన ఎంపీలు ఉన్నారు అలాగే 250 మంది ఎమ్మెల్యేలు ఉండి 275 గాను ఏమి సాధించాడు ఈ ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదా మరి సఖ్యతగా వాళ్ళతోటి నీ కేసులని వాయిదాలు వేయించుకుంటున్నావు బెయిల్ మీద బాగానే తిరుగుతున్నావు ఎందుకని రాష్ట్రానికి ఈ హక్కులు సాధించలేకపోతే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఇవాళ మన డిమాండ్ ఒకటి పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి ఖర్చులు కేంద్రం భరించాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ హక్కును ప్రైవేటీకరించకుండా క్యాపిటమైజ్ కేటాయింపు చేయాలని మన డిమాండ్ అలాగే మీరు ప్రకటించిన అన్ని స్కీములు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది సాగరమాల ప్రాజెక్టు కానీ మరి కోస్టల్ కారిడారుకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది। మీరు జాతీయ స్థాయిలో ఇచ్చిన సంస్థలాగానే ఆంధ్రప్రదేశ్ కొన్ని సంస్థలు ఇచ్చారు వాటిని ఎందుకు ఈరోజు కూడా పూర్తి చేయలేకపోతున్నారు ఇవాళ ఆర్థిక లోటు ఎందుకు బడ్జెట్ లోటు భర్తీ చేయలేకపోతున్నారు మీరు కనుక రాయితీలు ఇస్తే సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ రాయితీలు కానీ ఐటీ రాయితీలు కానీ కరెంట్లో రాయితీలు కానీ ఇస్తే పరిశ్రమలు పెట్టేవాళ్ళు ముందుకు వస్తారు। ఇవాళ బిడ్డలంతా ఇతర రాష్ట్రాలకు వలసపోయే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఈ వలసలు ఆగాల్సిన అవసరం ఉంది చదువుకున్న బిడ్డలంతా నిరుద్యోగంతో కొట్టమిట్టాడిపోతూ ఉన్నారు ఉన్న పరిశ్రమలంతా తరలేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఉన్న పరిశ్రమలు తరలిపోయిన ఒక పెట్టుబడి లేదు ఒక పరిశ్రమ లేదు। ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం కేంద్రాన్ని అయ్యా గుజరాత్ మీద ఉన్న ప్రేమలో 1% చూపించాయి ఆంధ్ర మీద 1% చూపించాయి మోడీ గారు ఆ రోజు నేను చెప్పావు మంచి రాజధాని నిర్మిస్తామన్నావు 1,500 కోట్లతో రాజధాని అవుతుందా 1,00,000 కోట్లు అవుతుందని ఎస్టిమేట్ చేసి 39,000 కోట్ల రూపాయలకి ప్రతిపాదనలు పంపించాం అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్టేట్గా డెవలప్ చేసేందుకు అవకాశం ఉంది ఈయన వచ్చాక దాన్ని 3 రాజధానులు ముచ్చాలంటే ఎందుకు ముట్టుకే వెళ్ళకపోయావు నువ్వు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే పక్కదారి పడుతుంటే ఎందుకు ముట్టుకే వెళ్ళిపోయావు ఇవాళ అందుకనే ఈ ప్రభుత్వ పనితీరు బాగాలేదు కేంద్రాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇక్కడ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రగతి కోసం మీరు రాయితీలు ఇచ్చి తీరాల్సిందే ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే 10 ఏళ్ళు అయిపోయినాయి అంటే అయ్యేది కాదు మీరు ఏది ఇవ్వాల వెనుకబడ్డ ప్రాంతాలకి బుందేల్ఖండ్ ప్రాజెక్ట్ లాంటి ప్యాకేజ్ లాంటి ఏది ఇవ్వలేదు మీరు అదేమంటే ప్యాకేజ్ అన్నారు నీతి ఆయోగ్ వద్దని అన్నారు మరి నీతి ఆయోగ్ వద్దంటే ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఇస్తూ ఉన్నారు ఇది మన ప్రశ్న। ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో మరి మిత్రులు శ్రీనివాస్ గారు వాళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం నష్టపోతుంది ఈ ప్రభుత్వం ఉంటుందా ఊరుతుందో మాకు అనవసరం కానీ మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగు జాతి భవిష్యత్తు కోసం పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఆర్థిక ప్రగతి సాధించాలి వలసలు ఆగిపోవాల్సిన అవసరం ఉందని సవినయంగా మనం చేస్తూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం పోలవరం జాతీయ ప్రాజెక్టుగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రాజధానిగా పూర్తి నిధులు కేటాయింపు ఇవ్వండి విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయొద్దు క్యాపిటమైజ్ ఇవ్వండి
కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయండి, ఓడరేవులు గాని విమానాశ్రయాలు గాని తక్షణమే పూర్తి చేసి ఆర్థిక ప్రగతికి దోహదపడండి, పరిశ్రమకు పెట్టుబడికి రాయితీలేమని డిమాండ్ చేస్తున్నాం. గారి మీద ఆయన గరకెళ్ళి నిలదీద్దామని ఈ దేశం మొత్తం మీద దమ్మున్నాళ్ళు జాతి ఎవరున్నారంటే ఆంధ్రులుగా మేము 2015లో నరేంద్ర మోడీ గారి ఇంటికి 1400 మంది తీసుకెళ్లి ఆ రోజు ఎలా ధర్నా చేస్తాం మీరు చూసారు. ఏ రోజు కూడా ఉద్యమం ఆపలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి తీసుకొస్తానంటే ఎందుకు మెడలు వంచట్లేదు, మొదట ఎందుకు మెడలు వంచేశారు ఇక్కడని చెప్పి ఇదే కాకినాడలో జూలై నెలలో 2019లో వేలాది మంది విద్యార్థులతో ధర్నా చేసి కలెక్టరేట్స్ ముట్టడించిన వార్త మిమ్మల్ని మీకు మనవి చేస్తాను. ఏ రోజు ఉద్యమం ఆపలేదు, వెనకపడలేదు. ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు ప్రత్యేక హోదాతో వచ్చి రాయితీలను అమలు చేస్తా, మాకు మాత్రం లేదని చెప్పి నమ్మబుచ్చే దొంగల్ని ఈ రాష్ట్రంలో నమ్మొద్దని చెప్పి మనం చేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ పెట్టిన శని పీడ వాళ్లే. అందువల్ల దయచేసి విజ్ఞప్తి చేస్తాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తరపుడే విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ అది ఖచ్చితంగా అవసరం. ఇవాళ రాయితీలు మనకి ఇవ్వకుండా తీసుకెళ్లి గాంధీనగర్కి అహ్మదాబాద్కి అది కూడా కాకుండా దోలేరు సిటీకి ఇచ్చి ఇవాళ సిగ్గుపడకుండా కూడా ఇవాళ గిఫ్ట్ సిటీకి ఇచ్చి 295,000 కోట్లతో ఆదాయం తీసుకొచ్చామని చెప్పి చెప్తుంటే మాకు ఎంత బాధ. మీ గుజరాత్కి ఇచ్చుకుంటాను, మీ గుజరాత్ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కూడా కాదా మీరు మేము అడుగుతున్నాం. ఇంకోటి కూడా పరిశ్రమ చేస్తున్నాం ఇక్కడ ప్రజలు ఇక్కడ తెలుగునాటి ప్రపంచం. మీరు సిఆర్టీలు వెళ్ళండి, ఇంకో చోటకి వెళ్ళండి, ఎక్కడైనా సరే ప్రపంచంలో తెలుగు వాళ్ళు మా యువత ఇవాళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అద్భుతమైన పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఇవాళ ఇలాంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో నేను బాధతో చెప్తున్నాను. 2014 నుంచి ఇవాళ 2023 వరకు ఎగుమతులు ఏదైతే ఉన్నాయో బేస్ ఎగుమతులు 1500 కోట్ల రూపాయల లోపు మాత్రమే. తోటి తెలంగాణలో 57,000 కోట్ల నుంచి ఇవాళ 241,600 కోట్లకి 23 మార్చి నాటి చేరింది. 3 లక్షల కోట్లు చేరుతుందనే అభిప్రాయం వస్తే సంతోషం. 9,15,000 ఉద్యోగాలు అక్కడ వచ్చినాయి ప్రత్యక్షంగా, పరోక్షంగా 11,20,000 మంది అక్కడ ఉపాధి పొందుతుంటే తోటి తెలుగు మేము చాలా ఆనందకరంగా ఉంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మాకు ఎందుకు లేదు, ఈ రాయితీలు ఎందుకు రావట్లేదు, యువత ఇంకో చోటకి వెళ్ళి వలసవాదులుగా మొదలేసుకోవాలా, దమ్ముండే కెపాసిటీని ఇక్కడ యువతకి అవకాశాలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. ఉద్యమం కొనసాగుతుంది ఒకటే చెప్తున్నాం, ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో ఒక గట్టు మీద ఉంటే ఈ ప్రాంత హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం కలిజతో నిలబడి పోరాడి యువత ఇంకో గట్టు మీద ఉంటారు. ప్రజలను తేల్చుకోమన్నా ఏ గట్టు మీద ఉంటారు మీరు? వాళ్ళు వాళ్ళ బానిసలు సేపు ఉంటారా, లేదా కలిసి పోరాడి వాళ్ళ మిగతా వాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారు, బుచ్చయ్య గారు వచ్చారు, కొండబాబు గారు వచ్చారు, అలాగే జనసేన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ సిపిఎం కానీ సిపిఐ చేస్తున్న దానికి అందరూ వచ్చారు. ఒకటే చెప్తున్నాం, రాష్ట్రం ఒక్కటిగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా జరిగిందే జరిగింది, ఈ ప్రాంతం పట్ల హక్కుల పట్ల మీకు నిబద్ధత ఉంటే కమాన్ లెటర్స్ ఫైట్ మీరు పిలవండి, ఏ పార్టీ రాదో వాళ్ళు ద్రోహులుగా పిలుద్దాం, అంతే తప్ప ఇంకోటి చేయొద్దని మనం చేస్తున్నాం. ఈనాడు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన, అక్రమాలపైన, హక్కులపైన ఈరోజు సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్య అతిథులు శ్రీనివాస్ గారు అన్ని పార్టీలను పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజున పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది ఈ రాష్ట్ర ప్రజల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా కాదు, తన స్వార్థం కోసం తన కోసం ముఖ్యమంత్రి అయ్యారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఈనాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పి, ఇతర సర్చల హామీలు నెరవేర్స్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట నెరవేర్చుకెళ్ళినప్పుడు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి మేము ఉద్యమాలు చేసామండి, కేంద్రం మీద ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వంలో ఉన్నాం. ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నిరాధ్యక్షులు చేశారు, అదేవిధంగా ప్రజా సంఘాలు ప్రజా నాయకులు శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీస్ కూడా ఉద్యమాలు చేశారు ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు మాకు అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పి అవకాశం తీసుకుని ఈరోజు వాళ్ళకి సరెండర్ అయిపోయారండి. ఎవరికోసం అండి? ఈయన ఉండకని కేసుల కోసం, ఈయన స్వార్థం కోసం సరెండర్ అయిపోయారు ఈరోజున. అందుకే రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో అదేవిధంగా ప్రజా సంఘాలు ఏదైతే ఉద్యమాలు చేస్తున్నాయో ఈరోజు వారితో పాటు పిలిస్తే మేము కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రాష్ట్ర ప్రజలు కూడా కలిసి రావాలి. ఎవరి భవిష్యత్తు దెబ్బతిందండి ఈరోజు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు దెబ్బతింది, రైతాంగం దెబ్బతింటున్నారు. ఈరోజు ఓ పక్కన చూస్తే అన్ని వర్గాల ప్రజలు దెబ్బతింటున్నారు. విభజన చట్టంలో హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజున ఒక్క ఎంపీ మాట్లాడలేదు,
సీఎం గా ముఖ్యమంత్రి గా ఈ రోజు ఢిల్లీ ఎల్ది కేంద్రంతో ఏం మాట్లాడారో కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పట్లేదండి కేంద్రాన్ని ఏం కోరా కూడా చెప్పట్లేదండి అది దాని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ కేసుల కోసం రిక్వెస్ట్ చేసుకోవడం కోసం ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలన్నీ కూడా తాకడి పెడతారు కేంద్రం దగ్గర అందుకే ఏదైతే ఈ రోజు ప్రజా సంఘాలు ఉద్యమం చేపడుతున్నాయో దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది గతంలో అధికారం కోల్పోయామండి మేము ఆ రోజు అధికారం కోల్పోయాం మేము కేంద్రంతో వివాదాలు పెట్టుకున్నాం కాబట్టి అధికారం కోల్పోయాం ఆ రోజున అధికారం కోసం ఆలోచించలేదు ప్రజల కోసం ఆలోచించాం ఆ రోజు మేము కానీ ఉద్యమం చేయకుండా వాళ్ళతో కలిసి ఉంటే సమన్వయం చేసుకుంటే ఓడిపోయాం మేము కేంద్రం మీద ఉద్యమం చేసామండి అధికారం కాదు ముఖ్యం ప్రజాప్రయోజనాలు ముఖ్యం మా హామీలు నెరవేర్చాలని ఉద్యమాలు చేసామండి ఆ రోజున ఒక ముఖ్యమంత్రి అయి ఉండి రోడ్లపైకి వచ్చి నిరాహారదీక్షలు చేసి ఢిల్లీ వెళ్ళి నిరాహారదీక్షలు చేసి ఈరోజు అధికారం కోల్పోవడం జరిగింది అధికారం కోల్పోయినా సరే ఇప్పుడు అదే హామీల కోసం అదే ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదో హామీలు నెరవేర్చడం కోసం ఇప్పటికీ పోరాటం చేస్తానన్నారు మా ఎంపీలు అందరూ కూడా మీకు అంతమంది ఎంపీలను ఇస్తే 151 సీట్ ఎమ్మెల్యేలను ఇస్తే ఏంటండి మీకోసం మీ స్వార్థం కోసం పనిచేసుకుంటారు తప్ప ఈరోజు ప్రజల కోసం పనిచేయట్లేదు అదో రెండో విషయం కోస్ట్ కారిడార్ మీకు అందరికీ తెలుసు ఈరోజు కోస్ట్ కారిడార్ ఏదైతే ఉందో కేవలం ఈనాడు ఈ ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం అవగాహన లేక కేవలం వాళ్ళ స్వార్థం కోసం చూసుకున్నారు తప్ప విశ్వపూరితమైనటువంటి పరిశ్రమలు వచ్చేస్తాయండి విపరీతంగా దాన్ని అరికట్టాలి ఈరోజు ఆ పరిశ్రమలు ఏదైతే పొల్యూషన్ వాటర్ వస్తుందో క్లీరిఫై చేసి సముద్రంలో పంపించాలంటే చెప్తే అది కూడా చేయలేకపోతున్నారండి ఈరోజు సముద్ర సంపద అంతా కూడా తగ్గిపోయింది గతం ఇప్పుడు పోల్చుకుని చూసుకుంటే మీరు సర్వే చేయండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి కోస్ట్ కారిడార్ 2970 కిలోమీటర్ల ఉన్నటువంటి తీరం ఎక్కడా లేదండి ఈ దేశంలో మనకున్నటువంటి తీరం ఈరోజు వ్యవసాయ రంగం మీద ఎంతమంది ఎన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారో అదేవిధంగా సముద్రం మీద కూడా ఆధారపడి బతుకుతున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు అలాంటిది ఈ రోజున సంపద లేక ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నారండి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఈరోజు మత్స్య సంపద అంతా తగ్గిపోయింది ఇదివరకు అండి ఒడ్డిన 25 కిలోమీటర్లో యాడ్ చేసుకుని చేపలు పట్టుకునేవారండి ఇప్పుడు 250, 300, 500 కిలోమీటర్లు వెళ్తాను కానీ చేపలు దొరకట్లేదండి దానికి కారణం ఈరోజు విశ్వపూరితమైన పరిశ్రమలు రావడం వల్ల ఈరోజు సముద్రం అంతా పొల్యూషన్ అయిపోవడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అరికట్టపోవడం వల్ల నాకేమనిపిస్తుందంటే ఈ రాష్ట్రంలో గనులు అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు మద్యం అమ్ముకుంటున్నారు ఆఖరికి సముద్రాన్ని కూడా అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తున్నాను.